अंदर की नमस्कार नेनु मीनानी దయచేసి గమనించగలరు ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయటం జరుగుతుందండి సో ఫ్రెండ్స్ ఇక ఈ రోజు డేట్ చూసుకున్నట్లయితే 9 మే 2023 అండి 9 మే 2023 సో రోజు చూసుకున్నట్లయితే మంగళవారం అన్నమాట సో ఈ రోజు ఏ రంకుడు గెలుస్తాయి అలాగే ఏ రంకుడు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి సో ఈ రోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల 10 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు మొదటి జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జామ్లు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి డాగ రంగులండి సో కోడికాకి డాగ రంగుల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడికాకి డాగ రంగుల్లో నెమలి చూపు కానీ అలాగే పింగళా గౌడి చూపు కానీ ఎక్కడా కూడా ఉండకూడదండి అలాంటి కోడికాకి డాగలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి అలాగే ఈ కోడికాకి డాగ రంగుల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉన్నాడన్నమాట కుసి నలుపు ఉన్నటువంటి కోడికాకి డాగలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి అలాగే ఈ జామ్లో చూపులు గీసిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు కోడి చూపు డాగలు కోడి డాగలు కోడి కాకులు కాకి డాగలు కాకి మైలాలు నల్లకట్ రసంగులు కోడి రసంగులు అండి సో అన్నీ కూడా కుసి చూసుకున్నట్లయితే నలుపులో ఉండేటట్టుగా చూసుకోండి అటువంటి వాటిని మాత్రం మనం గెలుపుకు ఉపయోగించుకోవాలి అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు కుడివైపున ఓడిపోయే రంగులు నెమళ్ళు శుద్ధ నెమళ్ళు శుద్ధ పింగళాలు నెమలి పింగళాలు ఎర్ర పోలాలు నెమలి గౌళ్ళు ఎర్ర నెమళ్ళు అలాగే ఎర్ర నెమలి కక్కెర్లు అండి సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా గెలిచే రంగులను చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు కోడి చూపు డాగలు కోడి డాగలు కోడి కాకులు కాకి డాగలు కాకి మైలాలు నల్లకట్ రసంగులు కోడి రసంగులు అండి సో అన్నీ కూడా చూపులో గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు శుద్ధ నెమళ్ళు శుద్ధ పింగళాలు నెమలి పింగళాలు ఎర్ర పోలాలు నెమలి గౌళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమలి కక్కెర్లు అన్నమాట సో అన్ని కూడా ఓటం పారేటటువంటి ముఖ్యమైన రంగులు అండి సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి గెలిచే రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా రైట్ సైడ్లోనే ఉంటాయన్నమాట అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా నడుస్తూ ఉంటుంది సో ఇక రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:35 నుంచి ఉదయం 11:05 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక అలాగే ఈ జామ్లో చూపులకి ముసుగులకి అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి చూపు ఎర్ర నెమలండి కాకి చూపు ఎర్ర నెమల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ కాకి చూపు ఎర్ర నెమల్లో కోడి చూపు అనేది ఉండకూడదండి ఈ కాకి చూపు ఎర్ర నెమల్లో కోడి చూపు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు తెలుపు ఈకలు అనేవి రెక్కల్లో కానీ తోకల్లో కానీ కుసిలో కానీ తెలుపు ఈకలు అనేవి లేకుండా చూసుకోండి అటువంటి కాకి చూపు ఎర్ర నెమల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూడండి చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు కాకి నెమళ్ళు నెమలి మైలాలు ఎర్ర అబ్రాసులు నల్లకట్ట అబ్రాసులు శుద్ధ డ్యాగులు అనమాట సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ నెమళ్ళు కాకి నెమళ్ళు నెమలి మైలాలు ఎర్ర అబ్రాసులు నల్లకట్ట అబ్రాసులు శుద్ధ డ్యాగులు అనమాట సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగులు కోడి కాకులు కోడి పింగళాలు శుద్ధ పింగళాలు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు నల్ల పోలాలు కాకి పింగళ గౌళ్ళు అనమాట సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో అలాగే మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది ఉంటుంది అలాగే ప్రతి ఒక్కళ్ళకు కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకు కూడా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది తెలిసి ఉండాలి రంగుల ఎంపిక అనేది తెలిసి ఉండాలి రంగుల ఎంపిక తెలియకపోతే కంపల్సరీగా మీకు లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా రంగుల ఎంపిక మీద దృష్టి పెట్టండి మీ యొక్క కోడి రంగు అనేది మీరు క్లియర్గా ఫస్ట్ తెలుసుకోండి అలాగే మీ ఎదురుగా ఉన్నటువంటి కోడి అంటే మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడి రంగు అనేది ఏ రంగు వస్తుందని మీరు క్లియర్గా తెలుసుకొని అప్పుడు మాత్రమే మీరు వంతులు వేసుకోండి అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11:10 నుంచి 1:25 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి
సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలి కక్కెర రంగులండి. కాకి నెమలి కక్కెర రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి నెమలి కక్కెర రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి నెమలి కక్కెర రంగుల్లో కోడి చూపు అనేది కుసులో కానీ తోకలో కానీ రెక్కల్లో కానీ ఎక్కడా కూడా తెలుపు రంగు లేని కాకినేముల కక్కెరలు మాత్రం మనం ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే మనం కోడి రంగు అనేది దాంట్లో ఉంటుందో సో అప్పుడు రంగు అనేది ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. సో దయచేసి కోడి చూపు లేని కాకినేముల కక్కెరలు మాత్రమే మీరు ముసుగులకు ఉపయోగించుకోవాలా. అలాగే చూపులకి గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో చూపులకి గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, నెమలి పోలాలు, కాకి పోలాలు, కాకి నెమలి గౌళ్ళు, శుద్ధ నెమలు అన్నమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, నెమలి పోలాలు, కాకి పోలాలు, అలాగే కాకి నెమలి గౌళ్ళు, శుద్ధ నెమలండి. సో ఇవి చూపులకి గెలిచినటువంటి రంగులు అనమాట. ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి. సో ఓటమి పాలాడినటువంటి రంగులు మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. కోడి రంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి రసంగులు అనమాట. సో ఇవి ఓడిపోయినటువంటి ముఖ్యమైన రంగులండి జాములు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి రసంగులండి. సో ఇవి ఓడిపోయినటువంటి ముఖ్యమైన రంగులు ఈ జాములు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:35 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి రంగులండి. సో కోడి నెమలి రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెమల రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కోడి నెమలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు అన్నమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఇవి ఓటమి పాలాడేటువంటి ఓడిపోయే రంగులు అనమాట. శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, రసంగులు, నల్లబుట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, రసంగులు, నల్లబుట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకే విజయ అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:05 నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సేతువ రంగులండి. సో ఎర్రబొట్ల సేతువ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్రబొట్ల సేతువ రంగుల్లో కాకి చూపు అంటే నల్లబొట్లు అనేవి ఎక్కడా లేకుండా చూసుకోండి. ఎర్రబొట్ల సేతువ రంగుల్లో కాకి బొట్లు అంటే నల్లబొట్లు అనేవి ఎక్కడా లేకుండా చూసుకోవాలి. కాకి చూపు లేని ఎర్రబొట్ల సేతువాన్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలండి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, రసంగులు, కోడి రసంగులు, ఎర్ర మైలాలు అనమాట. సో ఇవి చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, రసంగులు, కోడి రసంగులు, ఎర్ర మైలాలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటమి పాలైనటువంటి రంగులు అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, కాకి రంగులు,
కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్ అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి నెమళ్ళు, అలాగే కోడి కాకులు అనమాట. సో ఇవే ఓడిపోయడం అంటే ముఖ్యమైన రంగులండి జాములో. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కాకి రంగులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్ అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు అనమాట. సో ఇవే ఓడిపోయడం అంటే ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. అంటే ఎందుకంటే ఎక్కువగా డ్యాగ చూపు అనేది డ్యాగలు ఎక్కువగా విజయం సాధించడానికి జామ్లో అధికంగా అవకాశం ఉంది. అలాగే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి డ్యాగ రంగులు అనమాట. సో కాకి డ్యాగ రంగులని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములు చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డ్యాగలు, కోడి కాకి డ్యాగలు, అలాగే శుద్ధ కాకులు, అలాగే కోడి కాకి మైరాలండి. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, నెమలి అబ్రాసులు, నెమలి కక్కెర్లు అండి. సో అన్నీ కూడా వాటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:30 నుంచి రాత్రి 11:00 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకినేముల రంగులండి. సో ఈ కాకినేముల రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని కాకినేముల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులు గీసిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గీసిన రంగులు శుద్ధ కాకులు, శుద్ధ డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, కాకి డ్యాగలు అనమాట. సో అని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే సేతువాలు, పసింగల సేతువాలు, పింగళ గౌళ్ళు, ఎర్ర నల్లబుట్ల సేతువాలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి జాములో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా మీ యొక్క కోళ్ళను దులుకున్నట్లయితే సో మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుగా మీ యొక్క కోళ్ళను దులుకోవాలండి. సో అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే మూల నక్షత్రం నడుస్తూ ఉంటుందండి. సో మూల నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే నెమలి మీద నల్లపొడల కోడి, నల్ల సవల అనే రంగులు తుడిపోతాయి. కాకి మీద తెల్ల ఏకగల డేగ రంగు ఊడిపోతుంది. నెమలి వన్న గౌడి మీద నల్ల కాకి, పచ్చ కాకి, శుద్ధ కాకి, నలుపు పొడ కోడి అనే రంగులు ఊడిపోతాయి. పచ్చకాకి మీద శుద్ధ కాకి రంగు ఊడిపోతుంది. నల్ల సవల మీద కోడి అనే రంగు అయితే నక్షత్ర కాలంలో ఊడిపోవడం జరుగుతుందండి. మూల నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. సో దయచేసి మీరు నక్షత్రాన్ని, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.